नमस्ते अंडी मन इंटर तोट स्वागत ना पेर झांसी आर्गानिक आकल तो पड़ी चूपा अभी एनो पोषक विलवलना पड़ी चाल मन आरोग्य प्रयोजन पड़न पेर तोटना करेपाक मोकंडी इध मूड संवसाल कृतों ने वैसा मोक चाला बदी नीन चाल सारे कॉर्पोरेट चेयर जरिए ना फ्रेंड्स की इवे जरूरी नैन इंट पिल इव जी अंदर चला तिटा मेम इत चाल पोषक विवलको नैन आर्गानिक मैं पेकुना का बट्टी करेपाक प्लस मुनगाक मुनग चटू पेरेटो उ मुनगाक करेपाक कल नैन कॉर्पोरेट रेडी करेपाक मन आर्गानिक करेपाक ये करेपाक मन की चला पोषक विवलिए करेवेपाक ए विटमिन बी विटमिन सी विटमिन मूड उठाएँ अंत काक मन की कैल्शियम फास्फरस आयरन मन की एक्वि कैल्शियम एक्वी रक्तहीनता तग्गा की बागा उपयोगी करेवेपाक अंत काक मन का कोलेस्ट्रॉल मन की नियंत्री मन की इन रकल प्रयोजना करेवेपाक पत्र चुस्कुस्तु तरह यह पड़ी को इन आरोग्य प्रयोजना करेवेपाक तीन आ करेवेपाक मन एदो विधा मन कूर यानी इला पचड़ रूप में यानी पुरी रूप में यानी एदो विधा मन मन शरीर में कलते मन की मन को डिजीजेस चाल वरक करेवेपाक तरह वाल नियंत्री अंत काक मुनगाक मुनगाक कदा मुनगाक पड़ी को चाल मंचदी दींट ए विटमिन बी विटमिन सी विटमिन कंपलसरी उठाई अंत काक इधी कैल्शियम फास्फरस दूसरी मैग्नीशियम एक्वे रक्तपोट तग्गा की बाग उपयोगपड़ी अंत काक जीर्णशक्ति मेरगदल की मुनगाक बाग उपयोगपड़ी मन अवेरने वी चाल मंद मुनगाक इष्ट तिंटर यह मुनगाक मन पुपनी कूर पचड़ चेसकोवच्छ इला पड़को करेपाक मादरीला मुनगाक मन चाल रका उपयोगी मन तालिंपल की करेपाक वेसको अट्लागे मुनगाक मन उपयोग मुनगाक वाल चाल प्रयोजना पिलू पेदू अंदर तीन तरह वयस पैबड़न वो वाले एनो आरोग्य प्रयोजना लभिस्ई रेट रे पड़ कल मन कॉर्पोरेट तिंटे चाला मंचिदी मुनगाक रात्रंत नीळल्लो नानबेट्टि पొద్దున మరిగించి తాగితే मन की మలబద్ధకం పోతుందండి అంతేగాక దాంట్లో ఉన్న చాలా ఈ ఎన్ని పోషకాలు ఉన్నాయి కదండి అవన్నీ మన శరీరానికి అందుతాయి ఈ విధంగా కరేపాకును కూడా అంతేండి రాత్రంత నానబెట్టి ఉదయం మరగబెట్టి తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇన్నిటిని ఉపయోగించి నేను మీకు ఒక కార్పోడర్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను అంతేగాక ఈ కార్పోడర్లో నేను నువ్వులు కూడా వేస్తానండి ఈ నువ్వుల్లో కూడా అధిక కాల్షియం ఉంటది ఇవి బాగా ఉపయోగపడతాయి మనం అన్నం తినడం మొదటి ముద్దగా ఈ పొడిని వేసుకుని తింటే చాలా మంచిదండి పిల్లలేంటి పెద్దలేంటి అందరూ వేసుకోవచ్చు ఈ కరేవేపాకును ఉపయోగించి కరేవేపాకు రైస్ చేసుకుంటామండి అలాగే మునగాకు రైస్ కూడా చేసుకోవచ్చు చేదుగా ఉంటది అంటాం గానండి ఆ వండే పద్ధతిలో వండితే మనకి ఆ చేదు కూడా ఉండదండి అందువల్ల మనం ఈ రెండింటిని ఉపయోగించి చాలా రకాలుగా మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు నేను దాంట్లో ఆ రెసిపీస్ లో ఒక భాగంగా నేను ఈ పొడిని మీకు చేసి చూపిస్తున్నాను మూడు సంవత్సరాల క్రితం వేసాను ఫస్ట్ వేడివే ఈ మొక్క వేసాను చాలా బాగా ఎదిగింది ఎప్పటికప్పుడు స్టెమ్స్ కట్ చేస్తా ఉంటానండి ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత చిగుర్లు బాగా వస్తది దీనికి ఆకు ఏదైనా తేడా ఉంది తెల్లదోమ వస్తుంది అనుకుంటే వేప నూనె స్ప్రే చేస్తే ఉంటే వెంటనే కంట్రోల్ అవుద్ది నాకు ఆకు ఎప్పుడూ పాడవలేదు ఈ ఆకును చాలా రకాలుగా ఉపయోగించుకున్నాను కూరల్లో కడ్లోకి ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అడిగినా ఈ ఆకును ఇలా ఇవ్వడం జరుగుతుంది ఇలా కనిపిస్తుంది కానీ చాలా ఆకు ఉందండి చెట్టుకి ఈ కూరల్లో వేసుకునే కరివేపాకుని చాలా తేలిగ్గా తీసి పడేస్తాం కదండి ఈ కరివేపాకుతో పచ్చడి చేసుకోవచ్చు పొడులు చేసుకోవచ్చు రెసిపీస్ చాలా రకాలు ఉన్నాయండి మనకి అవన్నీ చేసుకోవచ్చు ఆ చెట్టుదండి కరివేపాకంతా చాలా ఆకు కోసం చాలా ఫ్రెష్గా ఉందండి చక్క లేతగా ఉంది చాలా ఆకు వచ్చిందండి ఇలాగా ఈ ట్రేతో ఒక మూడు ట్రేల వరకు నేను కట్ చేశానండి ఇలా స్టెమ్స్ అయితే కట్ చేసుకున్నాను ఇలాగ నీడలో ఆరబెడదామని ఇలాగ మునగాకు కరేపాకు కారపొడి చేద్దాం ఉద్దేశంతో ఇలాగ మా చుట్టాలు అడిగారండి వాళ్ళ కోసం నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను ఇట్లాగ చాలా ఆకు కోసుకొని ఇలా మంచం మీద ఇలాగ నీడపట్టిన ఆరబెట్టాలండి ఇది ఈ ఆకు అంతా నీడపట్టిన డ్రై అయిపోతే అప్పుడు మనకి ఆ ప్రోటీన్స్ ఎండలో పెడితే అన్ని పోషకాలన్నీ మళ్ళీ ఆవిరైపోయి మళ్ళీ మనకి దక్కకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే మనం నీళ్ళలో ఆరబెట్టి చేసుకున్నదే మనకి దాంట్లో ఆ పోషక విలువలు ఉంటాయి నేను ఆ విధంగా నేను చేశాను నాలుగు రోజుల పాటు నేను మంచం మీద అలాగా ఆరబెట్టడం జరిగింది బాగా నాలుగు రోజులకి బాగా ఆరిపోయింది
కరేపాకు చూసారా ఒక ట్రే నిండా వచ్చింది ఆకు మొత్తం ఈ ట్రే నిండా నేను కరేపాకు కారపొడి కంత రెడీ చేసుకున్నాను తర్వాత మునగాకండి మునగాకు కూడా అదే విధంగా చెట్టు కొట్టేసానండి చాలా కొమ్మలు మళ్ళీ మళ్ళీ కొమ్మలు వస్తాయి బాగా వస్తాయని చెప్పి కొట్టేశాను కొట్టేసి అట్లాగా దీని కరేపాకు లాగానే ఇది కూడా చాలా ఆకు వచ్చింది ఆకు మంచి మంచి ఆకు అంతా తీసి నేను ఇలాగా ఎండబెట్టాను మిగతాది కొద్దిగా అట్టిడిగా ఉన్న ఆకు ఉంటే అది మొక్కలకి లిక్విడ్ చేసేసుకున్నాను మిగిలిన ఆకు అంతా నేను ఈ 4 రోజులు చక్కగా ఎండబెట్టుకొని పొడి చేద్దాం అనే ఉద్దేశంతో నేను రెడీ చేశాను మునగాకండి ఇదిగోండి మొన్న చెట్టు కొట్టేసాము కొట్టేస్తే చాలా ఆకు వచ్చింది ఈ ఆకునంతా చక్కగా దూసేసి మంచి ఆకు తీసి నీడలోనే ఆరబెట్టానండి నీడలోనే ఆరబెడితే మనకి ఇంత ఆకు వచ్చింది ఒక బేషన్ ఆకు వచ్చింది ఈ బేషన్ ఆకుని నేను ఇప్పుడు ఈ కారపొడికని రెడీ చేస్తున్నాను చాలా ఎక్కువ మోతాదులోనే రెడీ చేస్తున్నాను ఇది మునగాకండి ఇది తర్వాత కరేపాకండి ఇది ఈ కరేపాకు కూడా మా చెట్టుదే ఇది మొత్తం ఇది మా పెరట్లో ఉన్న చెట్టుదే ఇదంతా నేను అప్పుడప్పుడు కరేపాకుని కోసి చూపిస్తాను కదా ఎంత చెట్టు ఇలా ఉందని చాలా బాగా మే నెల నుంచి బాగా వచ్చిందండి ఆకు చాలాసార్లు కోశాను చాలామందికి ఇచ్చాను అయినా సరే వచ్చిందని చెప్పి సరేలే మునగాకు కోసాను కదని ఆకు కూడా కోసి శుభ్రంగా నీళ్ళలోనే ఒక 4 రోజులు ఇట్లాగా ఆరబెట్టేశాను ఆరబెడితే మనకి మునగా కరేపాకు కూడా ఈ విధంగా ఒక ట్రే నిండా వచ్చిందండి సేమ్ మునగాకు ఎంత ఉందో కరేపాకు కూడా అంతే వచ్చింది ఇప్పుడు ఈ మునగాకు కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటో చూపిస్తానండి మనకి ఆయిల్ ఎలాగో వేపడానికి ఆయిల్ కావాలి నేను వేరుశనగ నూనె తీసుకున్నాను పల్లీల నూనె అలాగే దానికి తగినంత ఉప్పు కావాలి కదా ఉప్పు ఈ రెండు వాటికి ఇవి ఏం చేయాలంటే కాస్త నూనె వేసి ఆకుని కాస్త వేపాలన్నమాట కొద్ది లైట్గా గోరచ్చగా అయిన టేపి అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా అంతే కరేపాకు కూడా అంతే కరేపాకును కూడా కాస్త ఆయిల్ వేసి నూనె వేపేసినాక మళ్ళీ మిక్సీ పట్టి మనం పొడి చేయాలి అది ఆ చేసే విధానం కూడా మీకు చూపిస్తాను తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిర్చి అండి ఎండుమిర్చి నేను ఒక 1/4 కేజీ దాకా వేశానండి ఇదంతా పడుతుంది కారం కొద్దిగా చాలా పొడి అవుతుంది కాబట్టి మనకి ఎండుమిర్చి ఒక 1/4 కేజీ పడుతుంది తర్వాత ఎల్లుల్లిపాయలండి ఎల్లుల్లిపాయలు చూడండి ఎన్ని ఉన్నాయో 1/4 కిలో కంటే ఎక్కువ ఉన్నాయి 1/4 కిలో తెప్పించాను సరిపోను మళ్ళీ ఇంట్లో కూడా వేశాను 1/4 కేజీ ఇవి తర్వాత ఇది నువ్వులండి తెల్ల నువ్వులు ఈ తెల్ల నువ్వులు ఇది కూడా మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కూడా కాల్షియం ఉంటుంది కదా ఈ ఆకుల్లో ఎలాంటి విటమిన్స్ ఉంటాయో అట్లాగే నువ్వుల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి అందుకనే నేను తెల్ల నువ్వులు వేస్తున్నాను తర్వాత ధనియాలండి ధనియాలు 1/4 కిలో వేస్తున్నాను కొద్దిగా ధనియాలు తక్కువ అవుతాయి అయినా సరిపోతుందిలేండి ఎందుకంటే ఎక్కువ ఉన్నా ధనియాల వాసన వస్తుంది కాబట్టి ఈ 1/4 కేజీ ధనియాలు ఈ జీలకర్ర అండి జీలకర్ర ఒక 100 గ్రాములు వేస్తున్నాను సరిపోద్ది మళ్ళీ జీలకర్ర ఎక్కువ వేసినా మళ్ళీ అదే స్మెల్ ఉంటుంది అందువలన నేను జీలకర్ర వేస్తున్నాను ఈ విధంగా అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేపి నేను ఆయిల్లో వేపుతాను ఇవన్నీ వేపి అప్పుడు మీకు చూపిస్తాను నువ్వులండి నువ్వులు ఇవన్నీ చక్కగా ఎర్రగా దోరగా అయ్యేటట్టు వేపుకోవాలి నువ్వుల్ని ఈ తెల్ల నువ్వులు చక్కగా బ్రౌన్ షేడ్ వచ్చేటట్టు మనం వేపుకుంటే టేస్ట్గా ఉంటుంది మరీ మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి నువ్వులు ఇదిగోండి జీలకర్ర జీలకర్ర కూడా చక్కగా దోరగా వేపుకోవాలి ఆ నువ్వులు వేపుకున్నాక ఇప్పుడు జీలకర్ర వేపుతున్నాను దీని తర్వాత ధనియాలు కూడా వేపుతాను చూపిస్తాను ఎట్లా వేపాలో చక్క దోరగా వేపుకోవాలి వేపుకుంటే చక్క బాగుంటుంది పొడి అవుతుంది ఈ మెత్తగా ఉంటాయి కదా అందుకే ఈ సిమ్లో పెట్టి వేడి చేసుకుంటూ వేపుకో చూసారా కరేపాకు కొద్ది నూనె వేసి ఇట్లాగా వేపుతున్నాను ఇలా జరుపుకుంటుంటే కాస్త వేగుతూ ఉంటుంది లోపల అడుగున ఆడకుండా ఇట్లా జరుపుకొని తర్వాత కొద్దిగా ఇలా చేసుకుంటూ ఉండాలి అడుగుది పైకి కలుపుతుంటే కాస్త మాడకుండా ఉంటుంది ఎక్కువ మొత్తం మీద ఈ పొలలు కాస్త చూడలేకపోయాను కొన్ని కొన్ని వస్తే మధ్యలో తీసేసుకోవచ్చులేండి దానికి ఏం నష్టమే లేదు తీసుకొని ఇలా చేసుకోవాలి ఇట్లా వేపుకుంటూ నేను చేశాను ఇదిగోండి ఇట్లా కరేపాకు ఉంది కదా నేను 3 విడతల్లో వేసుకున్నాను ఈ కరేపాకు మొత్తం ఇదిగో ఇది 2 ఇది 1 విడత ఉండిపోయింది
ఒకటి పొయ్యి మీద వేగుతుంది, ఒకటేమో ఇవి వేపేశానండి, ఇక ఇలా వేపాను. ఇదిగోండి చక్క కరకరలాడుతుంది. ఎట్లా అంటే చాలు మనకి మెత్తగా పొడి అయిపోద్ది, మన చేతితో అయిపోద్ది పొడి. అలా బాగా ఎండింది తర్వాత వేగింది కదా, ఈ విధంగా మనకి పొడి అయిపోద్ది. తర్వాత దీన్ని మిక్సీలో వేసేసుకుంటే చక్క మెత్తగా పొడి చేసేసుకొని పౌడర్లో కలిపేసుకోవచ్చు. ఇది కూడా 3 విడతల్లో వేపుతాం. ఇదిగోండి మునగాకుని ఇట్లాగా కలుపుకుంటూ వేపుకోవాలి, దోరగా వేపుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి, మాడకుండా చూస్తే ఇంకా చేద వేసలే చేదుగా ఉంటుంది, కొద్దిగా ఇంకా బాగోదండి, స్మెల్ అది బాగోదు. అందుకే చాలా జాగ్రత్తగా వేపుకోవాలి 2 ఆకులని. చూసారా మునగాకుని ఈ విధంగా 3 విడతలుగా నేను నూనెలో వేపుకొని ఇట్లాగా బేషన్లోకి తీసుకున్నానండి. ఇలాగా ఇలాగా కలుపుతుంటే చాలా పొడి పొడిగా అయిపోతుందండి, మొత్తం డ్రై అయిపోయింది కదా వేపడం వల్ల, తర్వాత ఎండడం వల్ల డ్రై అయిపోయింది. చక్కగా బేషన్ మునగాక నేను తెచ్చింది అది. అదేవిధంగా కరేపాకును కూడా నేను ఇట్లాగా వేపి నూనెలో వేపి ఇట్లా చేశాను. ఇది కూడా చాలా పొడి అయిపోయింది. దళ్ళి తర్వాత మళ్ళీ నేను మిక్సీలో వేస్తాను కాబట్టి తర్వాత ఇంకా మెత్తగా పొడి అవుతుంది. ఈ ఇప్పుడు ఈ కరేపాకు ఒక గుప్పుడు తీసుకుంటానండి, అట్లా అంటే మునగాకును కూడా ఒక గుప్పుడు తీసుకుంటా. ఇది ఒక గుప్పుడు అదొక గుప్పుడు కలిపి నేను మిక్సీలో వేసుకుని చక్కగా మెత్తగా పొడి చేస్తా. రెండు కలుపుకుంటూ నేను ఆ విధంగా చేస్తాను. చూసారా చక్కగా పొడి రెడీ అయిందో, చాలా పచ్చగా చాలా బాగుంది, చూడడానికి ఎంత బాగుందో. కానీ స్మెల్ మాత్రం చాలా బాగుందండి. ఇది కలుపుతుంటేనే దాని స్మెల్, కరేపాకు మునగాకు స్మెల్ చాలా మంచిగా వస్తుంది. ఇది చాలా పోషక విలువలు ఉన్న పౌడర్ అండి, ఇది దీని వాల్యూ మనం చెప్పలేము, అంత అన్ని పోషక విలువలు ఉన్న ఇది పౌడర్. ఇది దీన్ని మనం ఆరోగ్యంగా ఉపయోగించుకోవాలంటే చాలా మంచి పౌడర్ ఇది. అలాగే ఈ కారపొడిలో నేను ఏమేమి వేస్తానో చెప్తానండి. ఎండుమిర్చి వేపుకున్నాను కదా, అది కూడా మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాను. అట్లాగే ఇది ధనియాలండి, ధనియాల పోగ ధనియాలు వేసాను కదా, ఇది కూడా మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాను. చాలా మెత్తగానే పట్టుకోవాలండి, కాసేపు అలా పట్టకూడదు, మెత్తగా ఉంటేనే మనం అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు గరుగ్గా తగలకుండా ఉంటుంది. ఆ విధంగా మెత్తగా ధనియాలు కూడా మిక్సీ పెట్టేశాను. తర్వాత నువ్వులండి, ఈ నువ్వులు కూడా వేపాను కదా చక్కగా, దోరగా వేపాను కదా, అలా గుండలాగా అయింది, చక్కగా పొడి పొడిగా అయింది. ఇలా చూడండి ఎంత బాగుంది ఇది. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొని వేడి మీద ఉన్నప్పుడు కాస్త చేయకుండా చల్లారినాక మిక్సీ పడితే ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా జీలకర్ర అండి, ఈ జీలకర్ర 100 గ్రాములు వేసాను కదా, ఇది కూడా చక్కగా వేపు దోరగా వేపుకున్నాను కాబట్టి మెత్తగా మిక్సీ పెట్టాను. ఇది కూడా పొడి రెడీ అయిపోయింది. అట్లాగే మన వెల్లుల్లి 1/4 కిలో తీసుకున్నాను కదా, అది కూడా చాలా మెత్తగా ఇది ఇలాగా కసపిస కాకుండా కాస్త మెత్తగానే చేసుకోవాలండి. ఇది చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా పొడులు చేసుకుని అన్నీ సెపరేట్గా చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు బేషన్లో నేను పొడి ఉంది కదండి, కరివేపాకు మునగాకు పొడి ఉంది కదా, ఆ పొడిలో నేను ఒక్కొక్కటి వేసుకుంటా. ముందు కారం వేసుకుంటున్నానండి, కారం 1/4 కేజీ కారపొడి ఇది. ఈ కారపొడి మొత్తం వేసేసాను, అన్నీ వేసేసుకోవాలి. ముందుగా కారపొడి వేసాను, కారం వేసాను, ఆ తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటా. చూడండి కారం వేస్తే పచ్చదనం మీద, కారం వేస్తే ఎర్రగా భలే అందంగా ఉంది కదా. అట్లాగే ధనియాల పొడి కూడా నేను మొత్తం వేసేసానండి. ఈ ధనియాల పొడి కూడా చక్కగా ఇదంతా పడుతుంది మనకి, 1/4 కేజీ పడుతుంది, అందుకనే అన్ని లెక్కగానే తీసుకున్నాను. ఈ ధనియాల పొడి వేసేసాను. ఆ తర్వాత మనకి నువ్వులు కూడా వేస్తా, జీలకర్ర వేస్తున్నానండి. తర్వాత జీలకర్ర కూడా నేను ధనియాల తర్వాత జీలకర్ర వేస్తే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకున్నాను. చక్కగా వేపి చక్క పొడి చేసి ఉంచుకున్నాను కాబట్టి ఆ కొద్దిగా తీసేద్దాం అనుకున్నాను కానీ జీలకర్ర, కానీ జీలకర్ర కూడా మొత్తం వేసేసానండి. జీలకర్ర వేసేసా తర్వాత చివరిగా నువ్వులు వేస్తాను. ఈ నువ్వులు చేసిన పొడి ఉంది కదా, ఈ పొడి కూడా దీంట్లో కలిపేస్తాను. ఇది అన్నీ కలిపేసుకొని నేను అన్నీ చక్కగా అన్నీ కలిసేటట్టుగా మొత్తం అన్ని రకాలు వేసాను కదా, ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. చేత్తోనే చక్కగా కలుపుకోవాలి, కారం అది లేకుండా చక్కగా పొడి కలుపుతుంటే చాలా బాగుంది, చూడడానికే చాలా బాగుందండి. కానీ రుచికి చాలా బాగుందండి, ఇది తింటుంటేనే చాలా బాగుంటుంది. ఇది ఇది కరేపాకు కారపొడి అంటే మనకి మునగాకు కరేపాకు కారపొడి అంటే చాలా వాల్యూస్ ఉన్న పొడి అండి. ఇది సాల్ట్ కూడా వేస్తున్నానండి, సాల్ట్ కూడా నాకు తగినంతగా వేసుకుంటున్నాను. ఉప్పు ఎంత కావాలో అంత వేసుకున్నాను, మొత్తం గిన్నెల్లో పౌడర్ ఉన్నదంతా వేసేసానండి. ఇప్పుడు పౌడర్ అంతా వేసుకున్నాక నేను
వెల్లుల్లి ఇది ఇది కూడా నేనే ముద్ద కూడా నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ నేను చేశానండి. సగం కలిపినాక మళ్ళీ వేసి మొత్తం వేసేసాను. ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల కూడా చాలా స్మెల్ ఉంది, మంచిగా ఉంటుంది. చూసారా ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక నేను ఈ జాడీలోకి గాజు సీసాలోకి తీసుకున్నాను. ఇది సగం అండి, ఇది మిగతా సగం సేమ్ ఇంత అయింది. నాకు 5 కేజీల జాడీ అండి ఇది, 5 కేజీస్ పట్టే జాడీ ఇది. సగం నేను ఉంచుకున్నాను, సగం చాలామందికి ఇవ్వడం జరిగింది. చాలా బాగుందన్నారు, ఇచ్చినాక టేస్ట్ బాగుందని చెప్పి అన్నారు. చేసిన వెంటనే వాళ్ళకి ఇచ్చానండి, ఆ తర్వాత నేను ఉపయోగించుకున్నాను. అంటే నేను చాలాసార్లు తిన్నాం కాబట్టి మేము ముందు వాళ్ళకి ఇవ్వాలని, ఫ్రెండ్స్కి ఇవ్వాలని చెప్పి ఇచ్చాను. వాళ్ళు చాలా మెచ్చుకున్నారు, చాలా ఓపిక్గా చేసి ఇచ్చారని చెప్పి అన్నారు. అట్లా చేసి ఇవ్వడంలో కూడా కొద్దిగా హ్యాపీనెస్ ఉంటుంది. సరే వాళ్ళకి రాదన్నారు కాబట్టి నేను చేసి ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఇన్ని పోషక విలువలు ఉన్న ఈ పొడిని మనం అందరం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చూసారు కదా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కారపొడి చేసే విధానం మీరు కూడా చేసుకోండి, మీరు కూడా ఆరోగ్యాన్ని పొందండి, అదే కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇలాగ ఆర్గానిక్గా పెంచుకునే వాటితో మనం చేసుకుంటే ఇంకా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ ద్వారా నాకు నా వీడియోలు మరిన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి. థ్యాంక్స్ అండి.